వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞాడియాసి. ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే, మనం గమనించినట్టయితే ఈ యొక్క కెమిస్ట్రీకి సంబంధించి మనం పార్ట్ టూ వీడియో అనేది చేస్తున్నాం. ఈ క్లాస్ అనేది గతంలో అయితే జరిగింది, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఇది మీ అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది బ్యాచ్ టూకి సంబంధించి ఒక డైలీ టెస్ట్ అని చెప్పవచ్చు. తిరుపతి శ్రీ ప్రజ్ఞాడి ఈఎస్సీలో ఏ రోజు జరిగిన సిలబస్పై మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగానే మీరు కూడా చూస్తున్నారు, మనం ఇప్పుడు గత కొద్ది రోజుల్లాగా మనం ఇంపార్టెంట్ అయిన డైలీ టెస్ట్ అని కూడా మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ వీడియోలో మనం చూసినట్టయితే ఈ యొక్క బ్యాచ్ టూకి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది మీకు అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ కొత్త డిఎస్సి బ్యాచ్కి సంబంధించి చూసినట్టయితే లేడీస్కి మాత్రం సపరేట్గా రెసిడెన్షియల్ బ్యాచ్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రెసిడెన్షియల్ బ్యాచ్లో మీరు కనుక గమనించినట్టయితే అక్కడే హాస్టల్స్ ఉంటాయి, అక్కడే చూసినట్టయితే ఫస్ట్ ఫ్లోర్లో అనేది క్లాస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. వీరికి కూడా అసలు బయటికి కూడా వెళ్ళాల్సిన లేకుండా ఒక ఇంటి వాతావరణంలో ఒక హైజీన్ ఫుడ్ అనేది కండక్ట్ మనం అనేది ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క బ్యాచ్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీకు చూసినట్టయితే స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తూ మీ అందరికీ కూడా నిరంతరం ఉద్యోగం సాధించే వరకు నిరంతరం కూడా మీకు తోడుగా ఉంటూ ఈ బ్యాచ్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంది. రెగ్యులర్ బ్యాచ్ చూసినట్టయితే మనకు డే స్కాలర్స్ కోసం కూడా మనకు ఇక్కడ బ్యాచ్ అనేది ఇంకో బ్యాచ్లో అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు హాస్టల్స్ అనేవి ఇన్స్టిట్యూట్ సంబంధించిన హాస్టల్సే ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీతో ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ ప్రతిరోజు కూడా మీరు గమనించినట్టయితే టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీతో ప్రతిరోజు కూడా ఈ యొక్క క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ మరుసటి రోజు ఏ రోజు జరిగిన సిలబస్పై మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ దాంతోపాటు ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారం ఎండింగ్లో ఆ వీకెండ్లో చూసినట్టయితే గ్రాండ్ టెస్ట్ అనేది 150 మార్క్స్కి టెట్ మోడల్ మరియు డిఎస్సి మోడల్లో కండక్ట్ చేస్తూ వారికి కూడా సంబంధించి ఆన్ ది స్పాట్ మనం ఎవాల్యుయేషన్ అనేది చేస్తూ టాప్లో వచ్చిన విద్యార్థులందరికీ కూడా బహుమతులు అనేవి ప్రొవైడ్ చేస్తూ వారికి ఇంకా మోటివేషన్ కల్పిస్తూ వారి యొక్క జ్ఞానాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్టయితే పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కోటపాటి హరిబాబు గారు ప్రతిరోజు కూడా మీ అందరితో కూడా మాట్లాడుతూ మీరు ఏ అంశంలో వెనుకబడి ఉన్నారో, వెనుకబడడానికి గల కారణాలు విశ్లేషించి మీకు ఉద్యోగం సాధించడం కోసం మీకు టిప్స్ అనేవి అందిస్తూ మీకు నిరంతరం అనేది మోటివేషన్ క్లాస్ అనేవి నిరంతరం కూడా కండక్ట్ చేస్తూ ఈ యొక్క బ్యాచ్ని అనేది ముందుకు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కేవలం డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ మాత్రమే కాదు, ఏ బ్యాచ్ అయిపోయిన తర్వాత మనకు సిలబస్ షీట్ని తీసుకొని ఆ సిలబస్ షీట్ని కొద్ది భాగాలుగా విభజించి ఏ దానికి సంబంధించి రివిజన్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని కూడా దాదాపు 10 సార్లు చదివించే బాధ్యత మన తిరుపతి శ్రీ ప్రజ్ఞాడి తీసుకుంటుంది. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో మొదటి ప్రశ్న, క్లోరినేషన్లో వాడే బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏంటి? ఆప్షన్1 కాల్షియం హైపోక్లోరైడ్, ఆప్షన్2 కాల్షియం క్లోరైడ్, ఆప్షన్3 కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్4 పొటాషియం డైక్రోమైట్. సరైన సమాధానం చూసినట్టయితే క్లోరినేషన్లో వాడే ఆ యొక్క బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం కనుక మనం గమనించినట్టయితే దీనికి సరైన సమాధానం కాల్షియం హైపోక్లోరైడ్ అని చెప్పవచ్చు. రెండో ప్రశ్న చూద్దాం, మురుగు కాలువలోనికి నూనెలు మరియు క్రొవ్వులను విడుదల చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆప్షన్1 నేల రంధ్రాలు మూసుకొని పోతాయి, ఆప్షన్2 గట్టిపడి పైపులను మూసివేస్తాయి, ఆప్షన్3 నీటిని వడగట్టడంలో నేల ప్రభావాన్ని తగ్గిస్తాయి, ఆప్షన్4 పైవన్నీ సరైనవే. మురుగు కాలువలోకి నూనెలు మరియు క్రొవ్వులు విడుదల చేయడం వల్ల ఈ అన్ని నేలలు మూసుకుపోవడంతో పాటు గట్టిపడి పైపులను మూసివేయడంతో పాటు నీటిని వడగట్టడంలో నేల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి అని చెప్పవచ్చు. మూడో ప్రశ్న చూద్దాం, నీటిని శుద్ధి చేసే దశలో మరుగు నుండి తయారయ్యేది ఏమిటి? ఆప్షన్1 ఎల్పిజి, ఆప్షన్2 గోబర్ గ్యాస్, ఆప్షన్3 ఎరువులు, ఆప్షన్4 బయోగ్యాస్. ఇక్కడ మనం గమనించినట్టయితే నీటిని శుద్ధి చేసే దశలో మురుగు నుంచి తయారయ్యే గ్యాస్ ఏంటంటే బయోగ్యాస్ అనేది ఏర్పడుతుంది. ఇది 4వ దశలో ఏర్పడుతుంది. ఆ యొక్క అవాయు బ్యాక్టీరియా అనేది ఇక్కడ మురుగులో ఉండే ఆ యొక్క విసర్జనాలన్నింటి కూడా యూజ్ చేసుకొని బయోగ్యాస్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అని చెప్పవచ్చు. 4వ ప్రశ్న చూద్దాం, భూగోళం మొత్తం మీద నీటి పరిమాణం ఎంత? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. భూగోళం మొత్తం మీద నీటి పరిమాణం ఎంత?
సరైన సమాధానం చూసినట్టయితే 3/4 వంతు నీటి పరిమాణం భూగోళం మీద ఉంటుందని చెప్పవచ్చు. 5వ ప్రశ్న చూద్దాం. నీటి యొక్క రూపాలను మార్చేందుకు ఏమి చేయాలి? నీటి ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచాలి, నీటి ఉష్ణోగ్రతను మార్చాలి, నీటి యొక్క పరిమాణంని మార్చాలి. పైవన్నీ నీటి యొక్క రూపాన్ని మార్చాలంటే దాని యొక్క ఉష్ణోగ్రతను పెంచాలి. అప్పుడే చూసినట్టయితే ఘనరూపంలో ఉండే నీరు కాస్త ద్రవ రూపంలోకి మారుతుంది, ద్రవ రూపంలో ఉండే నీరు కాస్త వాయు రూపంలో మారుతుంది, వాయు రూపంలో ఉండే నీరు కాస్త ఈ యొక్క సాంద్రీకరణం అనే ప్రక్రియ ద్వారా మనం చూసినట్టయితే మనకు నీరు కాస్త మనం చూసినట్టయితే వాయు రూపంలో ఉండే నీటి ఆవిరి కాస్త నీరుగా మారి నీరు కాస్త మనకు చూసినట్టయితే మంచుగా మారడం జరుగుతూ ఉంది. కేవలం ఉష్ణోగ్రత మీద ఇదంతా కూడా ప్రభావం అవుతుందని చెప్పవచ్చు. ఘనరూపంలో ఉండే ఆ యొక్క నీరు ద్రవ రూపంలో మారడాన్ని చూసినట్టయితే ద్రవీభవనం అంటారు. ద్రవ రూపంలో ఉండే ఆ యొక్క నీరు కాస్త వాయు రూపంలో మారడాన్ని బాష్పీభవనం అంటారు. వాయు రూపంలో ఉండే నీరు కాస్త ఆ యొక్క ద్రవ రూపంలో మారడానికి సాంద్రీకరణం అంటారు. ద్రవ రూపంలో ఉండే నీరు కాస్త ఘనరూపంలో మారడానికి ఘనీభవనం అని అంటారు. మీరు గమనించాలి. 6వ ప్రశ్న చూద్దాం. బాష్పీభవనం సాంద్రీకరణం పరంపర వల్ల ఏర్పడే సహజ దృగ్విషయం ఏమిటి? ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. బాష్పీభవనం సాంద్రీకరణం పరంపర వల్ల ఏర్పడే సహజ దృగ్విషయాన్ని జలచక్రం అని అంటారు. 7వ ప్రశ్న చూద్దాం. భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? భూమిపై లభించే మొత్తం నీటిలో కనుక చూసినట్టయితే మంచినీటి శాతం ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. కేవలం 3% మంచినీరు ఉంటుందని చెప్పవచ్చు. 97% సముద్రాల్లో నీరు ఉంటుందని చెప్పవచ్చు. ఈ 3% నీటిలో కూడా మంచినీటిలో కూడా మంచు రూపంలో గల నీటి శాతం ఎంతంటే 2% అని చెప్పవచ్చు. ద్రవ రూపంలో ఉండే మంచినీటి శాతం ఎంతంటే 1% అని చెప్పవచ్చు. 8వ ప్రశ్న చూద్దాం. ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు 2022 అని చెప్పవచ్చు. ఈ యొక్క 2022 తారీఖున జల దినోత్సవంగా జరుపుకుంటారు. ఏ సంవత్సరం నుండి అంటే 2005వ సంవత్సరం నుంచి అని చెప్పవచ్చు. 9వ ప్రశ్న చూద్దాం. నీరు మనకు ప్రాణదానం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంతర్జాతీయ దశాబ్దంగా గుర్తించగల కాలం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. నీరు మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంతర్జాతీయ దశాబ్దంగా గుర్తించిన కాలం. సరైన సమాధానం మనం గమనించినట్టయితే 2005 నుంచి 2015 వరకు అంతర్జాతీయ దశాబ్దంగా గుర్తించబడింది. 10వ ప్రశ్న చూద్దాం. మురికి నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో స్క్రాపర్తో తొలగించే మురుగు ఏమిటి? స్క్రాపర్లతో తొలగించే మురుగు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ద్రవరూప మురుగుని తొలగించడం జరుగుతుంది. 11వ ప్రశ్న చూద్దాం. వాయు సహిత బ్యాక్టీరియా ద్వారా ఏర్పడే మురుగు ఏమిటి? వాయు సహిత బ్యాక్టీరియాల ద్వారా ఏర్పడే మురుగు ఏమిటంటే సరైన సమాధానం చూసినట్టయితే క్రియాశీల మురుగు అని చెప్పవచ్చు. 12వ ప్రశ్న చూద్దాం. పవనం అనేది మన చుట్టూ ఉండే గాలి, పెరుగుతున్న వేడి గాలి, కదలికలో ఉన్న గాలి, పైవేవి కాదు. పవనం అంటే కదలికలో ఉండే గాలి అని చెప్పవచ్చు. 13వ ప్రశ్న చూద్దాం. గాలి అనేది ఒక మిశ్రమం, ఒక స్వచ్ఛమైన పదార్థం, ఒక మూలకం, అది దొరికిన ప్రదేశంపై ఆధారపడుతుంది. గాలి అనేది చూసినట్టయితే ఇది అనేక రకాల అంశాలతో కూడిన ఒక మిశ్రమం అని చెప్పవచ్చు. 14వ ప్రశ్న చూద్దాం. భూమి చుట్టూ ఉండే గాలి కవచాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 జీవావరణం, 2 వాతావరణం, 3 పర్యావరణం, ఆప్షన్ 4 పర్యావరణ వ్యవస్థ. భూమి చుట్టూ ఉండే గాలి కవచాన్ని వాతావరణం అని పిలుస్తారు. 15వ ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో గాలి యొక్క లక్షణం కానిది. ఆప్షన్ 1 స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఇది గాలి యొక్క లక్షణం. ఆప్షన్ 2 ఇది పారదర్శకంగా ఉంటుంది, ఇది గాలి లక్షణం. ఆప్షన్ 3 ఇది ఒక సమ్మేళనం. ఇది ఒక సమ్మేళనం కాదు, ఇది ఒక మిశ్రమం అని చెప్పవచ్చు. కాబట్టి గాలి యొక్క లక్షణం కానిది ఏంటంటే ఇది ఒక సమ్మేళనం కాదు, ఇది ఒక మిశ్రమం అని చెప్పాలి. 16వ ప్రశ్న చూద్దాం. గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. యాక్చువల్గా చూసినట్టయితే నైట్రోజన్ గాలిలో 76 నుంచి 78% వరకు ఉంటుంది, మరియు మనం ఆక్సిజన్ చూసినట్టయితే 21% వరకు ఉంటుంది. దాదాపుగా మనం చూసినట్టయితే యావరేజ్గా తీసుకున్నట్టయితే నైట్రోజన్ యొక్క నిష్పత్తి చూసినట్టయితే 4 భాగాలు, ఆక్సిజన్ యొక్క నిష్పత్తి చూసుకున్నట్టయితే 1 భాగం ఉంటుంది, 4:1 అని చెప్పొచ్చు. 17వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో వాయు కాలుష్యానికి కారణం కానిది ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వాయు కాలుష్యానికి కారణం కానిది ఏమిటి? ఇంధనాల దహనం అనేది వాయు కాలుష్యానికి కారణం. ఇది కారణం కాబట్టి దీన్ని మనం తీసేయాలి. కారణం కానిది అడిగాడు. చెట్లు నాటడం అనేది వాయు కాలుష్యానికి కారణం కాదు. ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం. వాహనాల నుంచి పొగ, ఇది వాయు కాలుష్యానికి కారణం అని చెప్పొచ్చు.
పరిశ్రమల నుంచి వచ్చే హానికరమైన వాయువు, ఇది కూడా వాయు కాలుష్యానికి కారణం అని చెప్పచ్చు. వాయు కాలుష్యానికి కారణం కానిది ఏంటంటే చెట్లను నాటడం అని చెప్పాలి. 18వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఏది వాయు కాలుష్యానికి తగ్గించగలదు? ఆప్షన్ 1 ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం, ఆప్షన్ 2 ఎక్కువ మొక్కలను నాటడం, ఆప్షన్ 3 నిత్యం వాహనాల తనిఖీ, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ వాయు కాలుష్యానికి తగ్గించగలదంటే ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి తగ్గించే మార్గాలు అని చెప్పవచ్చు. 19వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో గాలిలో ఉన్నవి ఏమిటి? ఆప్షన్ 1 నీటి ఆవిరి, ఆప్షన్ 2 పొగ, ఆప్షన్ 3 దుమ్ము, ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా గాలిలో ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అని చెప్పొచ్చు. 20వ ప్రశ్న చూద్దాం. గాలిలోని నైట్రోజన్ శాతం ఎంత? ఆప్షన్ 1 72, ఆప్షన్ 2 75%, ఆప్షన్ 3 78%, ఆప్షన్ 4 80%. గాలిలోని నైట్రోజన్ శాతం ఆప్షన్ 3 78% అని చెప్పొచ్చు. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పారాషూట్ మరియు విమానాల కదలికలకు గాలి సహాయపడుతుంది. మనం గమనించినట్టయితే ఇది సరైనదే. సెకండ్ ఆప్షన్, గాలి అనేక మొక్కల విత్తనాలు మరియు పువ్వుల పుప్పొడి రేణువులను వ్యాప్తి సహాయపడుతుంది. ఇది సరైనదే. మూడో ఆప్షన్, నీటి చక్రంలో గాలి ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఇది కూడా సరైనదే. మనకు సరి కానిది గుర్తించమన్నాడు. ఇక్కడ మనం ఆప్షన్ 4 చూసినట్టయితే పైవన్నీ సరైనవే అన్నాడు. మనం ఆప్షన్ 4ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 22వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో గాలి గురించి సరికానిది ఏం గుర్తించండి? ఆప్షన్ 1 ఇది గాలి మనను తిరిగేలా చేస్తుంది, ఆప్షన్ 2 నీటి చక్రంలో గాలికి పాత్ర లేదు, ఆప్షన్ 3 విమానాల కదలికకు సహాయపడుతుంది, ఆప్షన్ 4 గాలి వలన పక్షులు ఎగురుతున్నాయి. ఇక్కడ గాలి గురించి సరికానిది అని చెప్పి అడిగాడు. నీటి చక్రంలో గాలికి పాత్ర లేదు అనేది సరికాదు. నీటి చక్రంలో గాలి అనేది ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. క్రింది వాటిని సరిచేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో మనం డైరెక్ట్ ఆప్షన్స్ని చెప్పుకుందాం. మీరు ఒకసారి కావాలంటే పాస్ చేసుకుని ఒకసారి క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేయండి. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. గాలి చూసినట్టయితే ఇది అనేక వాయువుల మిశ్రమం. పవనం చూసినట్టయితే గాలిలోని కదలికని పవనం అని పిలవడం జరుగుతుంది. వాతావరణాన్ని చూసినట్టయితే భూమిపై ఉండే గాలి పొరని వాతావరణం అని పిలవడం జరుగుతుంది. ఆక్సిజన్ అనేది మండడానికి సహాయపడుతుంది అని చెప్పవచ్చు. 24వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గాలి ప్రతి చోట ఉంటుంది, ఆప్షన్ 2 కదిలే గాలిని పవనం అంటారు, ఆప్షన్ 3 గాలిని మనం చూడలేం మరియు దానిని అనుభూతి చెందలేం, ఆప్షన్ 4 చూసినట్టయితే గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. సరైన సమాధానం చూద్దాం. గాలిని మనం చూడలేము, దాని అనుభూతి చెందలేము అనేది సరికాని సమాధానం. ఎందుకంటే మనం గాలిని అనుభూతి చెందుతాం కాబట్టి సరికాని సమాధానం అది. 25వ ప్రశ్న చూద్దాం. ఆకుపచ్చని మొక్కలు తమ ఆహారం తయారంలో ఉపయోగించుకునే గాలిలోని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నత్రజని, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 2 మరియు 3. ఆకుపచ్చ మొక్కలు తమ యొక్క ఆహార తయారులో ఉపయోగించుకునే గాలిలోని అంశం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు. 26వ ప్రశ్న చూద్దాం. క్రింది ఏ ప్రక్రియ వలన వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క సమతుల్యత సాధపడుతుంది? ఆప్షన్ 1 శ్వాసక్రియ, ఆప్షన్ 2 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పైవేవి కాదు. ఈ యొక్క శ్వాసక్రియతో పాటు కిరణజన్య సంయోగ క్రియ వల్ల వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క సమతుల్యత అనేది సాధ్యపడుతుంది అని చెప్పవచ్చు. 27వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ప్రసిద్ధి నొందిన పాలిస్టర్ని గుర్తించండి. ఆప్షన్ 1 టెర్లిన్, ఆప్షన్ 2 ఆక్రలిక్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పైవేవి కాదు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పాలిస్టర్ని కనుగొని చెప్పండి అని చెప్పారు. టెర్లిన్ అనేది ప్రసిద్ధి చెందిన ఆ యొక్క పాలిస్టర్ అని చెప్పచ్చు. అక్రిలిక్ ఎందుకు కాదంటే అక్రిలిక్ అనేది కేవలం రసాయనిక కృత్రిమ దారం మాత్రమే, ఇది ఒక పాలిస్టర్ కాదు. పాలిస్టర్ ఏంటంటే టెర్లిన్ అని చెప్పాలి. 28వ ప్రశ్న చూద్దాం. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి ఉపయోగకరమైన వస్తువుల తయారీలో ఉపయోగించే కృత్రిమ దారాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 నైలాన్, ఆప్షన్ 2 రేయన్, ఆప్షన్ 3 అక్రిలిక్, ఆప్షన్ 4 పాలిస్టర్. సరైన సంబంధం చూసినట్లయితే ఆప్షన్ 4 పాలిస్టర్ అని చెప్పొచ్చు. 29వ ప్రశ్న చూద్దాం. పాలికాట్ అనేది వీటి యొక్క మిశ్రమం. పాలికాట్ అనేది చూసినట్లయితే పాలిస్టర్ మరియు నూలు యొక్క మిశ్రమం అని చెప్పాలి. 30వ ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో ప్లాస్టిక్కు సంబంధించి సరికాదని గుర్తించండి. ఆప్షన్ 1 ప్లాస్టిక్ వల్ల ఏర్పడే వ్యర్థాలు పర్యావరణానికి మంచి కావు, ఆప్షన్ 2 ఇవి మండించినప్పుడు విషవాయువులను విడుదల చేస్తాయి, ఆప్షన్ 3 ఇది జీవ విచ్ఛిన్న పదార్థము, ఆప్షన్ 4 నేడు ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించలేం. ఇక్కడ సరికాని సమాధానం అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఇది జీవ విచ్ఛిన్న పదార్థము కాదు కాబట్టి ఇక్కడ ఇది జీవ విచ్ఛిన్న పదార్థం అని ఇచ్చాడు కాబట్టి ఇది సరికాని సమాధానం. 31వ ప్రశ్న చూద్దాం. క్రింది వాళ్ళలో సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పాలిమర్ దారాలను ఏర్పరచలేవు, ఆప్షన్ 2 పాలిమర్లు సహజంగా కృత్రిమంగా ఉంటాయి, ఆప్షన్ 3
చూసినట్టయితే పాలిమర్ ఒక సహజ పదార్థం. ఆప్షన్ 4, పాలిమర్ అనేది ఒక కృత్రిమ పదార్థం. ఇక్కడ సరికాందాన్ని గుర్తించనన్నాడు. పాలిమర్లు కేవలం కృత్రిమంగానే ఏర్పడతాయి కానీ సహజంగా ఏర్పడవు కాబట్టి ఆప్షన్ 2 సరైనది. 32వ ప్రశ్న చూద్దాం. ఊరగాయలు ప్లాస్టిక్ సీసాలు నిల్వ చేయబడతాయి, దానికి గల కారణం ఏమిటి? ఊరగాయలు చూసినట్టయితే ప్లాస్టిక్ సీసాలు ఎందుకు నిల్వ చేయబడతాయంటే ఆ యొక్క సీసాలు అనేవి చర్యాశీలత లేనివి కాబట్టి ఇది సీసాలను నిల్వ చేయబడతాయని చెప్పవచ్చు. 33వ ప్రశ్న చూద్దాం. రసాయన పద్ధతిలో కలుపు గుజ్జు నుంచి తయారు చేయు దారం ఏమిటి? ఆప్షన్ 1 నైలాన్, ఆప్షన్ 2 రేయాన్, ఆప్షన్ 3 అక్రిలిక్, ఆప్షన్ 4 పాలిస్టర్. రేయాన్ అనే యొక్క దారాన్ని కలుపు గుజ్జు నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంది. 34వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు పాస్ చేసి ఆ యొక్క క్వశ్చన్ అనేది చూడండి, నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సరైన సమాధానం చూద్దాం. రేయాన్ చూసినట్టయితే తివాచీల తయారీకి రేయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత నైలాన్ చూసినట్టయితే వలల తయారీకి యూజ్ చేస్తారు. అక్రిలిక్ చూసినట్టయితే స్వెటర్ల తయారీకి యూజ్ చేస్తారు. పాలిస్టర్ చూసినట్టయితే ఈ యొక్క చీరల తయారీకి యూజ్ చేస్తారు. పీఈటీ పెట్ అనేది చూసినట్టయితే ఫిలింల తయారీకి యూజ్ చేస్తారు. ఆప్షన్ 1 సరైనదే అని చెప్పవచ్చు. 35వ ప్రశ్న చూద్దాం. మురుగు అనేది ఏ రకమైన వ్యర్థం? ఆప్షన్ 1 ఘన, ఆప్షన్ 2 ద్రవ, ఆప్షన్ 3 వాయువు, ఆప్షన్ 4 పైవన్నీ. మురుగు అనేది వీటన్నిటి యొక్క కలయికల యొక్క వ్యర్థం అని చెప్పవచ్చు. 36వ ప్రశ్న చూద్దాం. మురుగునీటి శుద్ధి కర్మాకారంలో ఇసుగను తొలగించు ట్యాంకు నుండి పెద్ద ట్యాంకుల్లోకి నీరు పంపబడుతుంది. ఈ దశలో ట్యాంకు అడుగు భాగాన చేరిన మలం వంటి ఘన పదార్థాలను ఈ పరికరం తయారీతో తొలగిస్తారు. ఇక చూడండి, ఘన పదార్థాలను తొలగించే యొక్క పరికరం చూసినట్టయితే స్క్రాపర్ అని చెప్పవచ్చు. 37వ ప్రశ్న చూద్దాం. క్రియాశీల మురుగులో దాదాపు నీటి శాతం ఏమిటి? క్రియాశీల మరుగులో చూసినట్టయితే దాదాపు 97% నీరు ఉంటుంది. 38వ ప్రశ్న చూద్దాం. మురుగునీటి శుద్ధిలో ఇక చూడండి, మురుగునీటి చెరువుల వెంబడి ఈ క్రింది వాటిలో ఏ చెట్లను నాటుతారు? ఆప్షన్ 1 వేప, ఆప్షన్ 2 యూకలిప్టిస్, ఆప్షన్ 3 మర్రి, ఆప్షన్ 4 ఏవి కాదు. మురుగునీటి చెరువుల వెంబడి చూసినట్టయితే యూకలిప్టస్ అనే చెట్లు నాటడం జరుగుతుంది. 39వ ప్రశ్న చూద్దాం. మురుగునీటి శుద్ధిలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 భౌతిక, ఆప్షన్ 2 రసాయన, ఆప్షన్ 3 జీవ, ఆప్షన్ 4 పైవన్నీ. భౌతిక, రసాయన, జీవ పదార్థాల ఆ యొక్క ప్రక్రియల ద్వారా మురుగునీటి శుద్ధిని చేస్తారు అని చెప్పవచ్చు. 40వ ప్రశ్న చూద్దాం. మురుగునీటిని క్రిమి సంహారకం చేయడానికి కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 ఓజోన్, ఆప్షన్ 2 క్లోరిన్, ఆప్షన్ 3 యూవి కాంతి, ఆప్షన్ 4 పైవన్నీ. మురుగునీటిని క్రిమి సంహారకం చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి, ఓజోన్, క్లోరిన్, యూవి కాంతి ఇవన్నీ కూడా, కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అని చెప్పాలి. 41వ ప్రశ్న చూద్దాం. మురుగునీటి నుండి తేలియాడే నూనె, గ్రీజు వంటి కణాలను తొలగించడానికి కింది పరికరాల్లో ఏది ఉపయోగపడుతుంది? ఇక చూడండి, నూనె, గ్రీజు లాంటి కణాలను తొలగించడానికి స్క్రిమ్మర్స్ అనే పదార్థాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. 42వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో మురుగునీటిలో ఉండే అకర్బన మలినం ఏమిటి? ఆప్షన్ 1 నైట్రైలు, ఆప్షన్ 2 పాస్పెట్లు, ఆప్షన్ 3 లోహాలు, ఆప్షన్ 4 పైవన్నీ. అకర్బన మలినం ఏంటంటే లోహాలు, పాస్పెట్లు, నైట్రేట్లు ఇవన్నీ కూడా అకర్బన మలినాలు, కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం అని చెప్పవచ్చు. 43వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఏది మురుగునీటిలో గల పోషకాలు? ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 5 ఏవి కాదు. ఇవి చూసినట్టయితే నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ అనేవి మురుగునీటిలో ఉండే పోషకాలు అని చెప్పవచ్చు. 43వ ప్రశ్న ఒకసారి మనం గమనించినట్టయితే, క్రింది వాటిలో ఏది మురుగునీటిలో ఉండే కర్బన మలినం? ఆప్షన్ 1 కలుపు సంహారకాలు, ఆప్షన్ టూ చూసినట్టయితే జంతువుల యొక్క వ్యర్థాలు, ఆప్షన్ 3 పురుగు మందులు, ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా కర్బన మలినాలని చెప్పచ్చు. మురుగునీటిలో ఉండే పోషకాలు ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ ఈ రెండు కూడా ఈ యొక్క చూసినట్టయితే మురుగునీటిలో గల పోషకాలు అని చెప్పచ్చు. 45వ ప్రశ్న చూద్దాం. మురుగునీటిలో ఉండే మలినాలు ఏమిటి? ఆప్షన్ 1 పోషకాలు, ఆప్షన్ 2 కర్బన పదార్థాలు, ఆప్షన్ 3 అకర్బన పదార్థాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మురుగునీటిలో ఉండే మలినాలు పోషకాలు, కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు ఈ మూడు కూడా చెప్పవచ్చు. 46వ ప్రశ్న చూద్దాం. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో బార్ స్క్రీన్లు ఎందుకు ఉపయోగపడతాయి? ఇక చూడండి, మురుగునీటి శుద్ధి కర్మాగారంలో బార్ స్క్రీన్ల వల్ల డబ్బాలు, ప్లాస్టిక్లు, నాప్కిన్లు మొదలైనవి తొలగించడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. 47వ ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో ఏది సహజ పాలిమర్? రేయాన్, నైలాన్, నూలు, పాలిథిన్. నూలు అనేది సహజ పాలిథిన్ అని చెప్పవచ్చు. 48వ ప్రశ్న చూద్దాం. స్టీల్ తీగ కంటే బలమైన దారంగా గుర్తించబడిన కృత్రిమ దారము ఏమిటి? ఆప్షన్ 1 నైలాన్, ఆప్షన్ 2 రేయాన్, ఆప్షన్ 3 అక్రిలిన్, ఆప్షన్ 4 పాలిస్టర్. స్టీల్ తీగ కంటే బలమైన పాలిస్టర్గా గుర్తించబడిన కృత్రిమ దారం ఏంటంటే ఆప్షన్ 1 నైలాన్ అని చెప్పవచ్చు.
49వ ప్రశ్న చూద్దాం. వేడి చేసినప్పుడు తమ యొక్క రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ను ఈ విధంగా పిలుస్తారు. వేడి చేసినప్పుడు తమ యొక్క రూపాన్ని కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ను థర్మోప్లాస్టిక్లు అని పిలుస్తారు. 50వ ప్రశ్న చూద్దాం. ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడిన ప్లాస్టిక్ను ఏమని పిలుస్తారు? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అని పిలుస్తారు. ఇది ఈరోజు సంబంధించిన కెమిస్ట్రీ సంబంధించిన డైలీ టెస్ట్. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.